కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరకొండ మండలంలోని నిర్వహించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రజక వన సమారాధన అలాగే పలు వన సమారాధనలకు ఆయన అభిమానపూర్వకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆయా సంఘాలను ఉద్దేశించి ప్రసంగించారు. మరొక రంగంలోనో మరొక రంగంలోనో ఆర్థికంగా చాలా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ఉపాధ్యాయ ప్రొఫెషన్లో ఉండేటటువంటి వారు, ఈ విద్యారంగంలో ఉండేటటువంటి వారు, సమాజంలో వారి పట్ల ఉండేటటువంటి గౌరవం, వారికి ఉండేటటువంటి స్థానం ఖచ్చితంగా ఏ ఒక్కరూ కూడా భర్తీ చేయలేదు అనేటువంటిది మాత్రం వాస్తవం. ఆ సోషల్ స్టేటస్ అనేటువంటిది మనసుకు నిజంగానే ఒక తృప్తిని ఇచ్చేటటువంటి పరిస్థితి. సో అంత గొప్ప ప్రొఫెషన్లో ఉన్నటువంటి మీ అందరూ కూడా, ముఖ్యంగా మన కోరుకున్న మండలానికి సంబంధించినటువంటి టీచర్లు అందరూ కూడా ఉన్నారు కాబట్టి, మీ అందరి కృషితో మన మండలంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, స్కూళ్ళలో చదువుకునేటటువంటి పిల్లలు కావచ్చు, లేకపోతే జూనియర్ కాలేజీలో చదువుకునేటటువంటి పిల్లలు కావచ్చు, మనందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, ఎందుకనంటే సహజంగా ఏ టీచర్ అయినా కూడా ముందు నా స్టూడెంట్ బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, బాగా సెటిల్ అవ్వాలి అని చెప్తేనే మొట్టమొదట ఎవరైనా కూడా కోరుతూ ఉంటాం దేవుని. అందు గురించి మీ అందరి కృషితో పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీ అందరి తాలూక సహకారంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడం కానీ, నేను ఇవాళ శాసనసభ్యుడిగా గెలుపొందడం కానీ, ఖచ్చితంగా టీచర్లు అనేటటువంటి వాళ్ళు ఎన్నికల్లో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎన్నికల్ని బాగా ప్రభావితం చేయగలుగుతారు. డెఫినెట్గా మీ అందరి తాలూకా సహకారం ఉంది కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలుపొందనన్న మీ అందరి సహకారం నిలబట్టే ఇవాళ కొన్నాం. అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పాల్సి యూపీఎఫ్ సోదరులందరికీ కూడా మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ఈ అవకాశం ఇచ్చినందుకు మన అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఊరికినే తన వరకు తన స్వార్థం కోసమో తన అవసరం కోసం మాత్రమో చూసుకోకుండా ఈ రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రజిక కుటుంబీకుల వరకు మాత్రమే కూడా పరిమితం చేయకుండా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ చిన్న కుటుంబానికి ఏ రజికులకి ఏ చిన్న సమస్య వచ్చిందని అన్నా కూడా అది అర్ధరాత్రైనా అపరాత్రైనా కూడా వెంటనే స్పందించి చాలా చైతన్యవంతమైనటువంటి రాజకీయాలు ఇవాళ దుర్గన్న చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇటువంటి వారిని ప్రోత్సహించడానికి నేను కానీ రంగన్న గారు కానీ ఎప్పుడు కూడా ముందుంటామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. సరదాగా కాసేపు నాలుగు పాటలు విందామను, కాసేపు మన ఫ్యామిలీ మెంబర్స్తో సమయాన్ని గడుపుదామను ఇక్కడ వచ్చినటువంటి మీ అందరినీ కూడా
ఎక్కువ సమయం మిమ్మల్ని నేను తీసుకుంటే బాగుండదు, రాజకీయ ప్రసంగాలు చేస్తే బాగుండదు. కాబట్టి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. బహుశా గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ ఆలోచన చేయనటువంటి రీతిలో ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగానూ కూడా అన్ని రంగాల్లోనే కూడా వారు ఎదగాలి, ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి వ్యక్తిగా అనేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుని పైకి తీసుకొచ్చి వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంక్షేమ సంఘం కార్పొరేషన్ యొక్క చైర్మన్గా ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తికి దాదాపుగా ఇందాకే మీరు విన్నారు 73 ఏళ్ల వయసులో కూడా తన వయసుని లెక్క చేయకుండా ఏ జిల్లాలో ఎక్కడ ఎవరు ఏ చిన్న కార్యక్రమం ఉంది అని చెప్పని పిలిచినా కూడా తక్షణమే స్పందిస్తూ అక్కడికి వెళ్ళి ఆ కష్టం వచ్చినటువంటి వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా నిలదీసి అధికారుల్ని మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తూ ఉన్నారు. మీ అందరి యొక్క బాగోగుల కోసం, మీ అందరి యొక్క కార్తీక మాసం పైగా ఆదివారం ఎక్కడ చూసినా మన అన్ని తోటల్లోని కూడా కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో అందరితో కలిసి స్నేహితులతో కలిసి సరదాగా భోజనాలు ఏర్పాటు చేసుకోవడం, ఆటపాటలు ఏర్పాటు చేసుకోవడం, కాసేపు అందరూ కూడా చక్కటి సమయాన్ని గడపడం. ఇవాళ ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రజిక కుటుంబీకులందరినీ కూడా మరో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడికి కొండపల్లి దుర్గన్న ఆహ్వానించడం, అలాగే రాష్ట్ర రజిక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న గారిని కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం అనేటువంటి చాలా సంతోషం. ముఖ్యంగా గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఏవి చేసుకున్నా అన్నీ కూడా అగ్రవర్ణాలకి ఓసీ కులాలకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఒకవేళ వెనకబడినటువంటి తరగతులు కానీ అందరూ కూడా చైతన్యం వస్తూ ఉంది, సమాజం మంచి విధానంలో ముందుకు పోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా ఎవరైతే వెనకబడినటువంటి తరగతుల వారు ఉన్నారో వారందరినీ కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగానూ కూడా మేలు చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. మన ఆ మేరకే ఒకవేళ మన కొండపల్లి దుర్గన్నకు కూడా రాష్ట్ర స్థాయిలో చక్కటి అవకాశం ఇవ్వడం, మరి తను కూడా దాన్ని చేయందించుకుని ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చిందన్నా కూడా తక్షణమే స్పందిస్తూ పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్తీక మాసంలో అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరుడు కూడా కోరుకుంటూ 10,000 రూపాయలతో పాటు నవరత్నాలు మేము కూడా బీసీ లోకానికి ఏమొస్తాయో తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మా నిష్పత్తి ప్రకారము వస్తూ ఉందో అన్న అన్నీ పొందుతున్నాము. ఇంకేం మేమేం ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే నేను ప్రభుత్వం దృష్టికి నేను తీసుకుపోతాను, సమస్యలు చూస్తున్నాను. ఎక్కడైనా ఒక దుర్మార్గం నడిస్తే నేను నేరుగా అన్న చెప్పినట్టు నిలదీయడం కాదు, నా బాధ్యతగా ఫీల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవిచ్చింది వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకు న్యాయం చేయమని అని విచిత్ర ధర్మం నేను నెరవేరుస్తున్నానని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంచల అనురాగాలు ఈ జాతి పైన ఉన్నాయి, రజక కులం పైన ఉన్నాయి, త్వరలోనే మీకు రుజువు చేసే కార్యక్రమం కూడా వస్తుందని కూడా నేను సెలవిస్తున్నాను. బోర్డు మీటింగ్లో అన్ని తీర్మానాలు చేసి వాటి దృష్టికి తీసుకుపోయి